హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధ్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి పాలామృతంతో బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే తప్పకుండా ఇష్టపడతారు ఈ టేస్టీ అండ్ హెల్దీ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్లోకి వెళ్లే ముందు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ బిస్కెట్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ఒక కప్పు బాలామృతం పిండిని తీసుకోవాలి ఇది అంగన్వాడీ సెంటర్స్లో దొరుకుతుందండి ఈ బాలమృతం పిండిని మిక్సీలో వేసేసుకొని తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు చక్కెరని వేసుకోవాలి బాలామృతం పిండిలో ఆల్రెడీ చక్కెర ఉంటుందండి కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి బాలామృతం పిండి బరకగా ఉంటుంది కాబట్టి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చూసారు కదా చాలా మెత్తగా పట్టేసుకోవాలి తర్వాత దీన్ని ఒక పాత్రలోకి టర్న్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోని ఒక పావు స్పూను వంట సోడాని వేసుకోవాలి ఇంకా ఒక పావు స్పూన్ అంతా ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పును వేసుకోవడం మీ ఆప్షనల్ అండి కానీ ఉప్పును వేసుకున్నట్లయితే ఉస్మానియా బిస్కెట్స్ లాగా వస్తాయి ఆ తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఏదైనా రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు తర్వాత నెయ్యి పిండికి పట్టేలా బాగా కలిపేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే నెయ్యి అనేది పిండికి చాలా బాగా పట్టేస్తుంది చూసారు కదా ఇలా ముద్దలాగా రావాలండి ఇలా అయితే నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం నీళ్ళని పోసుకొని ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలండి చూసారు కదా ఇంత బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కనుంచేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పిండి ఇలా గట్టి పడిపోతుంది ఇలాంటి టైంలో వీటిని ఇలా రౌండ్గా చేసుకొని బిస్కెట్స్ లాగా ఒత్తుకోవాలండి వీడియోలో చూపెట్టిన విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన డిజైన్ కోసం ఒక ఫోర్క్ని తీసుకొని ఇలా లైన్స్ పెట్టేసుకుంటున్నాను ఇలా మీ ఇష్టం ఉన్న డిజైన్ని వేసేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్న ఒక కప్పు బాలామృతం పిండికి నాకిన్ని బిస్కెట్స్ తయారయ్యాయండి ఆ తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా నూనెను అప్లై చేసుకున్నట్లయితే పిండి అనేది అంటుకుపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా నూనెని అప్లై చేసుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కనుంచేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఆ కడాయి లోపల ఒక స్టాండ్ని ఉంచేయాలి ఇలా ఉంచేసిన తర్వాత దీనిపైన మూతను ఉంచేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ప్యాన్ అనేది కాస్త వేడిగా అవుతుందండి ఇలాంటి టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని దీనిపైన మూతను ఉంచేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి నేను ఈ బాలమృతం పిండితో ఇంకా చాలా వెరైటీస్ చేశానండి అవి కూడా చాలా బాగుంటాయి వీటి లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి వీటిని కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటాయి చూసారు కదా ఇలా రెడీ అయిపోయి ఉంటాయి వీటిని ఒకసారి తాగి చూసుకున్నట్లయితే పిండి అనేది అంటుకుపోకుండా వచ్చినట్లయితే ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు లేదంటే ఇంకా ఇంకాసేపు బేక్ చేసుకోవాలి ఆ తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూసుకున్నట్లయితే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయో అంతే అండి ఎంత సింపుల్గా ఇంకా ఎంతో హెల్దీ అయిన బిస్కెట్స్ని రెడీ చేసేసుకున్నాము వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి మీకు ఎలా వచ్చాయి అనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ రూపంలో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్